నమస్తే అండి బాస్ కుమారి, ప్రశాంత్ కిషోర్. ఈ ప్రశాంత్ కిషోర్ టీడీపీకి సంబంధించిన వ్యక్తి, వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఇప్పుడు వైసీపీకి టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు పొగుడుతున్నారు, వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు తిరుగుతున్నారు. ఒకనొక టైంలో వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు నెత్తిని పెట్టుకున్నారు, టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు తెగతిట్టారు. కాకపోతే అటు ఇటు మారింది. దేనికో మీ అందరికీ తెలుసు. ఏపీ ఎలక్షన్స్లో 2024లో ఎవరు సీఎం కాబోతున్నారు అంటే సీఎం జగన్ రెడ్డి గారు అయ్యేటువంటి అవకాశాలు లేవు అనేటువంటి విధంగా ఆయన చాలాసార్లు ప్రస్తావించారు. ఇది మళ్ళీ ఇప్పుడు బాగా షాక్ ఇచ్చారు, బాగా హాట్ టాపిక్ అయింది, విపరీతంగా చర్చకు దారితీసినటువంటి పరిస్థితిలోనే. దేనికేనంటే సీఎం జగన్ రెడ్డి గారి గెలుపుకి ఆయన ఆహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు కోడి కత్తి అనే దాన్ని కూడా ఈయనే క్రియేట్ చేసినటువంటి విధంగా చెప్తారు. ఒకవేళ ఏమైనా కూడా ప్రశాంత్ కిషోర్ గారిని పెద్దగా అటాక్ చేయట్లేదు వైసీపీ పార్టీ, అంటే అందరినీ చివరికి చెల్లెల్ని, సొంత చెల్లెల్ని కూడా అటాక్ చేసేంతగా ప్రశాంత్ కిషోర్ గారిని అటాక్ చేయట్లేదు. ఎందుకు అటాక్ చేయట్లేదు అర్థం కాదు. మామూలుగా మాట్లాడుతున్నారు కానీ, వేరే వేరే జర్నలిస్టుల ద్వారా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ, మెయిన్ వాళ్ళు ప్రశాంత్ కిషోర్ గురించి ఏదో తోమభాగంతో కొట్టినటువంటి విధంగా ప్రస్తావిస్తున్నారు తప్ప ప్రశాంత్ కిషోర్ గారి గురించి బాగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు లేవు. ఎందుకు తెలియదు. మరి కోటి కొద్ది విషయాలు ఏమైనా బయటపడతాడనో, లేకపోతే మిగతా విషయాలు ఏమైనా బయటపడతాయేమో తెలియదు. మరి మొత్తానికి అయితే ఒకనొక టైంలో ఆయన సీఎం చేసినటువంటి వ్యక్తి, ఈ రోజుకి ఆయనకి అసలు పరిపాలన చేత కాదు. సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రం అసం మాజీ ముఖ్యమంత్రి కూడా అలాగే చేశాడు, ఓడిపోయాడు. కాబట్టి అలాగే సంక్షేమం అనేది ఫైనల్ కాదు, అది ఎవడేం చేస్తారు. అసలు ముందు రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాబోయేటువంటి తరాల గురించి ఆలోచించినటువంటి నాయకుడిని ప్రజలు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు. అసలు పరిపాలన ఎందుకు అవుతుంది ఇది అనేటువంటి విధంగా ప్రశాంత్ కిషోర్ గారు చాలాసార్లు ప్రస్తావించారు. ఈసారి ఇంకో స్టెప్ తీసుకొని పరిపాలించినటువంటి చెప్పినటువంటి విధానం అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సీఎం జగన్ రెడ్డి గారు ఈసారి గెలిచేటువంటి అవకాశమే లేదు, గెలవటం కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు అనేటువంటి విధంగానే ప్రశాంత్ కిషోర్ తెలియజేశారు. నాకు తెలిసి నేనేమనుకుంటున్నాను అంటే, ప్రశాంత్ అంటే ఇప్పుడు ఈ సీఎం జగన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అందరినీ ఎలాగైతే లెక్క చేయలేదో, నిన్ను కూడా లెక్క చేయలేదు అనుకుంటున్నాను. బట్ ఏంటి నాకు తెలియదు అనుకుంటున్నాను, నాకు అనిపిస్తుంది. కాబట్టి చాలా విషయాల్లో నీ వల్ల నేను ఎందుకు అయ్యాను, ఒక పని అడిగి నాకు, నేను చిన్న డబ్బు ఇచ్చాను పని చేసి పెట్టావు అంతే అనేటువంటి విధంగా ఆ కోవలో ఏమన్నా వాళ్ళ ఇద్దరి మధ్య ఏమన్నా జరిగిందా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయనేటువంటి కోణం చాలామంది మాట్లాడుతున్నారు, నేను అదే చెప్తున్నాను. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే సీఎం జగన్ రెడ్డి గారు మిగతా వాళ్ళని ఎలాగైతే లెక్క చేయలేదో, చివరికి ఇంటి కుటుంబ సభ్యులతో సహా ఎలాగైతే లెక్క చేయలేదో, ఇప్పుడు శర్మ దగ్గర బయటికి రావడానికి అదే కారణం, సునీత గారు బయటికి రావడం అదే కారణం, మిగతా విధంగా ప్రతిపక్షాలను కానీ చంద్రబాబు నాయుడు గారిని ఆ జైల్లో పెట్టడం, పవన్ కళ్యాణ్ గారిని హౌస్ అరెస్ట్ చేయించడం, ఇద్దరిని అరెస్ట్ చేసినట్టే లెక్క, ఇద్దరిని అరెస్ట్ చేసినట్టే. ఎలాగైతే జరిగిందో ఆ రోజు జన సైనికులు కొట్టించుకున్నటువంటి దెబ్బలు, కారినటువంటి రక్తాలు పవన్ కళ్యాణ్ గారి కోసం, చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టడం, ఆ టైంలో టీడీపీ కార్యకర్తలు తినటువంటి దెబ్బలు, అంటే లెక్క చేయలేదు కదా మొత్తాన్ని. అలాగే ప్రశాంత్ కిషోర్ గారు లెక్క చేసి ఉండరు. కాబట్టే ప్రశాంత్ కిషోర్ గారు ఇక బయటకు వచ్చేసి నిజం చెప్తారనేటువంటి విధంగా ఒక సెక్షన్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. వాట్ ఇస్ వాట్ చూద్దాం.